భారత్లో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కొత్త కేసుల నమోదులో భారత్ గత వారంలో 13% తగ్గుదల నమోదు చేసిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల నమోదులో ఇప్పటికీ భారత్ మొదటి స్థానంలోనే ఉన్నట్లు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా మే 9 నుంచి 16 వరకు వారం రోజుల్లో 48 లక్షల మంది కోవిడ్ బారిన పడగా 86,000 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అంతకు ముందు వారంతో పోలిస్తే కొత్త కేసుల్లో 12%, మరణాల్లో 5% తగ్గుదల నమోదు మే 16 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ద్వారా తెలిపింది. వీటిలో అత్యధికంగా 7 రోజుల్లో భారత్లో 13% తగ్గుదల నమోదై 23,87,000 పైచిలుకు కేసులు వెలుగులోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం అంతకు ముందు వారంతో పోలిస్తే మే 9 నాటికి భారత్లో 5% కేసులు పెరిగాయి. 9 వారాల అనంతరం భారత్లో కేసుల వృద్ధిలో తగ్గుదల నమోదైంది. మరణాల సంఖ్య మాత్రం పెరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.